నమస్కారం, టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతున్న యోగా, భీమవరంలో పేర్కొన్న జిల్లా కలెక్టర్ నాగరాణి. కూటమి 100 రోజుల పాలనపై రూపొందుతున్న ప్రచార కార్యాచరణ, భీమవరంలో తెలుగుదేశం కార్యకర్తలకు వివరించిన పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. 16 రోజుల సేవా కార్యక్రమాల ద్వారానే ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు, తణుకులో స్పష్టం చేసిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక. తణుకు ముళ్లపూడి స్మారక గ్రంథాలయంలో వైభవంగా ముగిసిన వినాయక చవితి ఉత్సవాలు, భారీగా అన్న సమారాధన. బల్లిపాడు జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు ఉచిత బస్ పాసులను పంపిణీ చేసిన దాత గారపాటి, అభినందించిన తణుకు డిపో మేనేజర్ గిరిధర్. నిత్యావసరాల ధరల నియంత్రణకు కార్యాచరణ సిద్ధం చేయాలి, రాజమండ్రిలో అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ నిర్మాణ ఆటంకాలను వివరించాలి, సంబంధిత అధికారులకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. వైసీపీకి గుడ్ బై చెప్పి మంత్రి లోకేష్ తో తెలుగుదేశం జెండా కప్పించుకున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మశ్రీ. సాధారణ నేరాలు తగ్గినా పెరుగుతున్న సైబర్ క్రైమ్లు, ఏలూరులో ప్రకటించిన ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ద్వారకా తిరుమలరావు. ద్వారకా తిరుమల చినవెంకన్న హుండీల ఆదాయం 2,05,00,000 వెల్లడించిన ఆలయ ఈవో త్రినాధరావు. ప్రత్యామ్నాయ వైద్య ప్రక్రియగా ప్రసిద్ది చెందిన యోగా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరం అల్లూరి వెంకట రాఘవరాజు చారిటబుల్ ట్రస్టుతో పాటు మరో 2 సంస్థలతో కలిసి బుధవారం నిర్వహించిన సంకల్ప సమాధి యోగా కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. దీనివల్ల శారీరక మానసిక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్నారు. డాక్టర్ నాన్నగారిని పెంచుకుని మా గౌరవంగా పెంచుకుని నాన్నగారి ద్వారా ఇక్కడ 20 రోజులు యాక్టివిటీస్ చేయడం కూడా చాలా సంతోషం. అదేవిధంగా ఈ ట్రస్ట్ ప్రసాద్ అల్లూరి గారు, కేఎస్ఎన్ రాజు గారు, నిర్వాహకులు టీటీడీసీ బాబు గారు, కృష్ణరాజు గారు, కమాండెంట్ ఎస్పీ డాక్టర్ కె నరసింహరావు గారు, సతీమణి అలివేలు వెంకటరాయలు గారు, ఎంసీ గారు, డాక్టర్ ఎంసీ గారు, డాక్టర్ ప్రియాంక గారు, అందరికీ తర్వాత ఇచ్చేసిన అతిథులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం, అందరూ పార్టిసిపేట్ చేయాల్సి చాలా ముఖ్యమంత్రి. డాక్టర్ ఎంసీ కృష్ణ గారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మెంబర్ డాక్టర్ అల్లూరి వంశీకృష్ణ, గ్లోబల్ సర్వీస్ కోఆర్డినేటర్ సిహెచ్ కృష్ణంరాజులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి 100 రోజుల పాలనపై ప్రజలలోకి వెళ్లేందుకు వారం రోజుల కార్యక్రమ ప్రణాళికను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధం చేస్తున్నట్లు టీడీపీ రాష్ట పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు. భీమవరం టీడీపీ కార్యాలయంలో బుధవారం జరిగిన నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. అనేది మన ప్రజలు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడ ఎందుకంటే అనుకోకుండా మీరంతా వచ్చారు ఇక్కడ, ఎందుకంటే టౌన్ కావచ్చు, రూరల్ కావచ్చు, అలాగే మన విరవస్త మండలం కావచ్చు, నాయకులు అందరూ ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఇవాళ చాలా క్లారిటీగా పార్టీ నుంచి మనకి ఏం కార్యక్రమం ఎలా చేయాలనేది వస్తుంది. అందులో తప్పనిసరిగా మనందరం 20వ తారీఖున ఒక 1 వారం రోజులు ఈ కార్యక్రమం తీసుకుని ప్రజల్లో, ఎందుకంటే ఇది ఏదో పబ్లిసిటీ కోసం చేసే పని కాదు. చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు అదే చెప్పారు, మనం చేసే పనులు మనం ప్రజలకు హామీలు ఇచ్చాం, మేనిఫెస్టో పెట్టాం, దాంట్లో మనం ఏం అమలు చేస్తాం అదేవిధంగా అన్నీ కూడా తీసుకెళ్తాం. అలాగే మన కేంద్రం నుంచి కూడా ఈరోజు పోలవరానికి కావచ్చు, అమరావతికి కావచ్చు, అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, ఎన్నో మనకి ఇవ్వటం జరుగుతుంది ఫండ్స్. ఈ సమావేశంలో వీరవాసరం, భీమవరం మండల అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, రేవు వెంకన్న, కౌరు పృథ్వీశంకర్ నాయకులు, ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, కూడూరు సుబ్బారావులు పాల్గొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా చేపట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను తణుకు బీజేపీ కార్యకర్తలు రెండో రోజు బుధవారం కూడా కొనసాగించారు. ఇందులో భాగంగా పట్టణ పరిధిలోని వీరభద్రపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్పర్సన్, పార్టీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ ముళ్లపూడి రేణుక మాట్లాడుతూ, విద్యాభివృద్ధిని కోరుకునే ప్రధానిని గుర్తించుకునేందుకు పుస్తకాలను అందజేసినట్లు చెప్పారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇన్ని కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి అంటే మనకు అటువంటి ప్రధాని, మనకు మూడవసారి ప్రధానిగా చేపట్టిన బాధ్యతలు చేపట్టినటువంటి నరేంద్ర మోడీ గారికి పూర్తి స్థాయిలో ఆయుర ఆరోగ్యాలు, ఈ యొక్క దేశాన్ని మరింత పురోగతిన, మరి మనందరికీ తెలుసు ఈ దేశాన్ని గత 10 సంవత్సరాల్లో మన ప్రపంచ పటంలో భారతదేశం యొక్క కీర్తి ఎక్కడికి వెళ్ళింది. అలాగే చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కావాల్సినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఈ దేశంలో ఉన్నటువంటి యువతను దృష్టిలో పెట్టుకొని వారికి కావాల్సినటువంటి ఉపాధి కల్పించేటువంటి అవకాశాలు, అలా ప్రతి వర్గాన్ని ప్రతి రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్నటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా ముందుకు సాగాలి అంటే నరేంద్ర మోడీ గారికి మరింత దైవ శక్తి, దైవ బలం, దైవ ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని చెప్పి మరి అందరూ మనందరి కూడా కోరుకోవాల్సినటువంటి సందర్భం. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని జరుగుతున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలన్నింటిలో అందరూ భాగస్వాములు అవ్వండి. ఇక్కడ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ యొక్క కుటుంబంలో భవిష్యత్తు కోసం, దేశం కోసం మనకు మోడీ గారు కావాలి. కాబట్టి నేను సైతం అని ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు నాని తాతాజీ, నియోజకవర్గ కన్వీనర్ ఐనంపూడి శ్రీదేవి, నాయకులు పోలేపల్లి వెంకటప్రసాద్, పట్టణ అధ్యక్షులు పెదమల్లు అవినాష్ కాంత్, తెలుగుదేశం సీనియర్ నాయకులు మెరిపో సెడ్రిక్, మాజీ ఎంపీటీసీ రాజులపాటి శ్రీనివాస్, దేశం 15వ వార్డు అధ్యక్షులు మల్లిపూడి ప్రసాద్లు పాల్గొన్నారు. తణుకు ముళ్లపూడి తిమ్మరాజు స్మారక గ్రంథాలయంలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాలు బుధవారంతో ఘనంగా ముగిశాయి. ఈ మేరకు భారీ అన్న సమారాధన ఏర్పాటు చేసి పండుగ సాంప్రదాయాన్ని పాటించారు. పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలకు గ్రంథాలయ యాజమాన్య ప్రతినిధులు డాక్టర్ జూనియర్ ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్, డాక్టర్ ముళ్లపూడి రేణుకలు కొద్దిసేపు భోజనాలను వడ్డించి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఇదిలా ఉండగా గోస్తని నది వంతెన పక్కన ఉన్న పరిమి టవర్స్ లో నిర్వహించిన వినాయక చవితి 12వ వార్షికోత్సవ సంబరాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చివరి రోజు భోజనాలు పెట్టి భక్తులను ఆనందపరిచారు. అనంతరం స్వామివారికి చెందిన లడ్డూను పాట పెట్టగా కాళ్ల సృజ 99,116 రూపాయలకు పాడుకున్నారు. కాగా వివిధ వీధులకు చెందిన వినాయక విగ్రహాలను కోస్తని నదిలో నిమజ్జనం చేసేందుకు ప్రత్యేకంగా ఊరేగారు. Thank you.
అత్తిలి మండలం బల్లిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 170 మంది విద్యార్థులకు దివంగత గారపాటి రాజగోపాలరావు జ్ఞాపకార్థం వారి కుమారుడు శివకృష్ణ ఆర్టీసీ బస్ పాసులను బుధవారం ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా తణుకు డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ మాట్లాడుతూ దాతల సహకారంతో విద్యార్థుల అభివృద్ది కోసం ఈ పాసులను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. సెవెంత్ స్టాండర్డ్ చదివే బాలూరికి ఇంటి దగ్గర నుంచి అంటే మినిమం 50 కిలోమీటర్స్ పరిధిలో మీ పనీర్ పీరియడ్లో బస్ పాస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ సందర్భంగా గవర్నమెంట్ పెట్టిన ఐడికి మీ ఫోటోలకి తీయటానికి కూడా దాదాపు 50 రూపీస్ ఐడి, 10 రూపీస్ ఫొటోస్ అది తీయటానికి, వీటికి కూడా మీకు ఉచితంగా ఇవ్వటానికి మరి అశోక్ గారు ఈ ఏరియాలో ముఖ్యంగా గరపాటి అశోక్ గారు. ఈ కార్యక్రమంలో డిపో ఉద్యోగి ములకాల వెంకటరత్నం, స్కూల్ ప్రధానోపాధ్యాయులు చిక్కాల బాలసుబ్రహ్మణ్యం, గ్రామ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తణుకు బస్టాండ్ ప్రాంగణంలో స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవాలను బుధవారం నిర్వహించి పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణకు, శుభ్రతకు ప్రాధాన్యతనిస్తామంటూ సిబ్బంది కార్మికులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. స్వభావ సత్యత, సంస్కార సత్యతను అనుసరించి నేను స్వచ్ఛత కొరకు కట్టుబడి ఉంటానని, అందుకొరకు నా సమయాన్ని అంకితబద్ధం చేస్తాను. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.